రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చంద్రమాన స్వభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి బుధవారం ఈరోజు శుద్ధ పాడ్యమి తెల్లవారు నాలుగు రెండు నిమిషాల వరకు పొద్దున వరకు ఉంది జ్యేష్ట నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు ఒక్క నిమిషం వరకు ఉంది ఈ రోజు రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు ఇరవై ఐదు సూర్యాస్తమయం ఐదు ఇరవై నాలుగు అమృతగడి తెల్లవారుజున ఐదు గంటల పదిహేను అలా పదిహే ఐదు గంటల పదిహేను నిమిషం ఉదయం ఆరు గంటల వరకు కూడా అమృతగడిలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయ శుభకాలం సా మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం సోలయోగం సాయంత్రం ఐదు యాభై ఐదు కిస్తుం కరణం సాయంత్రం నాలుగు ముప్పై రెండు భవ తెల్లవారుజనం నాలుగు రెండు కార్తీక మాసం చివరి రోజు ఈరోజే ఈరోజు కార్తీక పాఠ్యమి స్నానాలు ఈరోజే చేయాలి ఈ రోజు నుంచి కూడా కార్తీక మాసం వెళ్ళిపోయి మాసానహ మార్గశీర్షోహం అన్నట్లుగా మార్గశిర మాసం ప్రారంభమైంది ఇది కూడా స్వామి ప్రీతికరమైన మాసమే ఈవేళ ఆఖరి స్నానాలు దీపాలు విడిచిపెట్టే రోజు ఈరోజే ఇవేళే చెయ్యాలి అలాగే పోలి స్వర్గాన్ని వెళ్ళే కథను కూడా ఈరోజే చెప్పుకోవాలి మన వాళ్ళు చాలామంది బ్రాహ్మలు ఇదే అది అంటుకుంటారు రజకులు మన చాకలి వాళ్ళు ఆవిడి ఈ పోలు అనేటువంటి ఆవిడి అత్తగారి యొక్క బాధలన్నీ పడుతూ తోటి పెట్టే బాధలు ఉన్నాయి అందుకే చూడండి పెళ్లి చేసామంటే ఆడపొడుచు పూరు అత్తగారిపోరు ఉండకూడదు అటువంటి వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేయాలి ఇంట్లో ఆడపొడుచు గోళ అత్తగారి గోళ లేనటువంటి మంచి అయి ఉంటే వివాహం చేయాలి అలాగే తోటికోళ్ళు కూడా సరైన ఉండాలి కాబట్టి ఈ చాకలావిడికి రజ రజుకునేటువంటి చాకలావిడికి కోడలకి గయ్యాలు అత్త తోటికోళ్ళ కూడా అత్తగారిని సపోర్ట్ చేయడం ఈవిడికి ఎవరో కూడా సపోర్ట్ లేకపోవడం దాంతో పాపం ఆవిడ కాకపోతే ప్రాతిపరత నియమం కలిగి భక్తి ప్రపత్తులు కలిగి ఉండేది అయితే పాపం అత్తగారు పుణ్యక్కుయ్య ఇంట్లో ఉండి పూజలు చేసేస్తుంది ఆవిడ కొంతమంది అలా ఏడుచేవాళ్ళు ఉంటారు ఎదుటి వాళ్ళు పూజలు చేస్తే వాళ్ళ పూజలు చూడలేక వాళ్ళు చేసే దానాలు చూడలేక ఈర్ష్యా ద్వేషాలు అసూయితో ఉండేవాళ్ళు ఇరుగు ఇరుగుపరుగు వాళ్ళు చుట్టాల్లో కూడా ఉంటారు చాలామంది తెలుసుకోండి అది కూడా ఏదో మాట అంటూ ఉంటారు చెడగొడుతూ ఉంటారు అది కొంతమంది అలాగే వీళ్ళు చెడగొట్టేవారు అన్నమాట ఆ దానం చేయకు ఆ పూజ చేయకు అన్నట్లుగానే పోలీస్ స్వర్గాన్ని పాపం వెళ్దాం ఉదయాన్నే బుట్టలు అన్నీ పూర్వకాలం బుట్టలు ఉండేవి కదండి అవన్నీ దీపాలకి సంబంధి స్నానానికి సంబంధి అన్నీ సర్దుకుంది పోపం పోలేని ఆవిట కోడలు అన్నీ సర్దుకుని వెళ్దాం నదికి వెళ్దాం కాలాకి వెళ్దాం చక్కగా అని ఎంతో ఆశ్చర్యం రాత్రి నుంచే ఒక రోజు ముందే ఆవిడ అన్నీ సర్దుకుని రేపు విధంగా ఆతృతులు భగవంతుడు చేసే పనులు ఆతృత ఉండాలి ఆనందం ఉండాలి ఆతృతతో ఉందన్నమాట ఈ అత్తగారు వాళ్ళు ఏం చేశారంటే నువ్వు కాదు ఇంట్లో పనుంది నువ్వు ఇంట్లో టిఫిన్ లేవు భోజనాలు లేని వండాలి నేను మీ అక్క కూడా వెళ్తాం నువ్వు ఇంటి దగ్గర ఉండు నువ్వేం రావక్కర్లదు నదికి అని కోడల్ని ఆపేసి వాళ్ళు అత్తగారు కోడ పెద్ద పెద్ద తోటి గోడలు అంటే పెద్ద గోడలో కూడా వెళ్ళిపోయారు పోప ఈ పోలేని రేటు ఆవిడ ఇంటి దగ్గరే ఉండి ఇంటి దగ్గర దీపం పెట్టుకోవడం పురసగోడ దగ్గర దీపం పెట్టుకుని అక్కడే అర్చించి అక్కడే ఏదో ఒక చిన్న కుండి ఉంటే దీపాలు అందులోనే విడిచిపెట్టి ఆశ్చర్యపోతూ అవి అన్నగిన తర్వాత అయ్యో ఈ పాటికి అత్తగారు నది దగ్గర వెళ్ళి స్నానం చేసి ఉంటారు భగవంతుడు స్మరించి ఉంటారు ఈ పాటికి మా తోటి గోడలు అత్తగారు ఇవాళ దీపాలు విడిచిపెట్టి ఉంటారు అని ఆ గుడికి వెళ్ళుంటారు ఉంటారు వీళ్ళు ఎన్నో దానాలు చేసి ఉంటారు ఆ యోగ్యం నాకు లేదే ఈవేళ స్నానం వేళ నదికి వెళ్ళి దీపాలు విడిచిపెట్టలేకపోయినా ఆఖరి రోజు గుడికి కూడా వెళ్ళలేకపోయాను ఇంటి దగ్గరే ఉండమని నాకు ఆజ్ఞ ఇచ్చారు అని పాపం అత్తగారు తోటిగోడలో చేసేవన్నీ తలుచుకుంటాయో నేను చేయలేకపోయినా వాళ్ళు ఈ విధంగా చేసి ఉంటారనే ఊహల్లో పాప ఆవిడి అనుకుంటూ అక్కడ దామోదరుని స్మరిస్తూ ఉంది వెంటనే స్వర్గం నుండి వైకుంఠం నుండి ఒక దివ్యమైన సువర్ణమైన విమానం వచ్చేసింది అక్కడికి వచ్చి పోలి మరణించింది వెంటనే ఆ విమానం వచ్చే పోలిని ఉంటే శరీరంతో తీసుకెళ్లిపోవడామని వాడు ఉద్దేశం అంటే అంత పుణ్యం చేసింది ఆవిడ కాబట్టి వెంటనే అందుకే పోలీసు వర్గం అంటే అదే ఇంకా చనిపోలేదు ఆవిడ కానీ ఆవిడ ఉండగానే విమానం వచ్చేసింది అన్నమాట అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఎవరి మీద ఎప్పుడు దయ కలుగుతుందో పరమాత్మకు తెలియదు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలా ఉండాలనేటువంటిది వెంటనే వచ్చేసినకి వెంటనే ఈ పోలీని అందరూ ఎక్కిచ్చేశారు ఎక్కి స్వర్గాన్ని తీసుకు వెళ్ళిపో అయ్యో మా అత్తగారు మా తోటకోళ్ళు ఉన్నారండి ఇది మా వాళ్ళు అలాగే అంటే గుళ్ళో ప్రసాదం పెట్టినా మా ఇంటి దగ్గర మా తోటకోళ్ళు ఉంది మా అత్తగారు ఉందండి మా మాంగారు ఉన్నాడు మా ఆయన ఉన్నాడు మా వరిదిగారు ఉన్నారు ఇవ్వడం మా ఇరుగు ఇరు పొరుగువారు అంటుంటే అలా అనకూడదు ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు వినియోగించుకోవాలి ఈ పోలి అలా వినియోగించుకోవట్లేదు అయినా సరే చెప్పి వెళ్ళారు అయితే ఈ అత్తగారు కోళ్ళు అదే సమయానికి నదికి వెళ్ళి దీపాలు విడిచిపెట్టి గుళ్ళోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చే సమయంలో ఈ పోలి విమానం మీద వెళ్ళిపోతోంది సువర్ణ విమానం వెంటనే ఆ విమానం ఎక్కుతోంది అన్నమాట అప్పుడే పోలి ఆ విప్తం ఆవిడ కాళ్ళు పట్టుకున్నారు వీళ్ళందరూ కూడా అత్తగారు ఈ తొట్టుకు వాళ్ళిద్దరు కూడా వెంటనే ఊరుకోరు కదా విష్ణుదోతుల కాళ్ళ మీద రెండు కొట్టేరు అవ్వడానికి చెదిరిపోయాడు కొడితే పైకి పైకి వెళ్తే కింద పడ్డారు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి యోగ్యత ఉండారు కదా సువర్ణ పుష్ప విమానం వచ్చేది కదా వైకుంఠం వెళ్ళిపోదని కుదురుతుందా వెంటనే వాళ్ళు రెండు కొట్టారు వెంటనే కింద పడి అయ్యో అయ్యో మా అత్తగారు కోడలో అని చెప్పి బాధపడింది మీరు పాపాత్తులు మీరు ఏం చేయలేదు అయ్యో మేము దానం చేసి అప్పుడు వాళ్ళు వాదిస్తారు ఈ అత్తగారు తోటి వాళ్ళు కూడా ఈవిడేం చేసి ఇంటి దగ్గరే ఉంది కదా మేము కదా ఇవాళ ఆఖరి రోజు కదా పాడ్యమి కదా అని చెప్పి ఇవాళ నదికి వెళ్ళాం దామోదరి ఉద్దేశం నది స్నానం చేసాం కాలంలో దీపాలు విడిచిపెట్టే నదులు నది కూడా గుడికి వెళ్ళాం మాకు తోచిన దాన ధర్మాలు పుణ్యం చేసింది మేము కదా ఏమీ చేయకుండా ఉన్నా ఈ పోలిని మీరు స్వర్గానికి తీసుకెళ్ళడం ఏంటి మోక్షాన్ని తీసుకెళ్ళి వైకుంఠాన్ని తీసుకెళ్ళడం ఏమిటి అని అడిగారు వాళ్ళు అప్పుడు చెప్పారు మీరు ఇంటి దగ్గర ఉన్న మీ మనస్సంతా మీరు ఇంటికి వెళ్ళినా గుడికి వెళ్ళినా దదుకి వెళ్ళినా దీపాలు విడిచిపెట్టిన దానాలు చేస్తున్నా నేను దానం చేశాను నేనే చేశాను నేనే చేస్తున్నాననే భావంతో చేశారు అంతేకాకుండా ఇంటి దగ్గర మీ మీ కోడలు తిట్టుకుంటూ ఈ పాటి దుర్మార్గురాలు అనే అమ్మాయి నానా తిట్లు తిడుతూ దరిద్రముని ఇంటి దగ్గర ఏం చేస్తుందో ఆ వంట చేస్తుందో లేదో టిఫిన్ చేస్తుందో లేదో ఇప్పుడు ఏం చేస్తుందో మనసీద పడుకుందా ఇలా అనుకుంటూనే మీరు దానాలు దీపాలు స్నానాలు గుడికి వెళ్ళారే తప్ప అక్కడికి వెళ్ళి నది దగ్గర వెళ్ళి భక్తిగా స్నానం చేయడం కానీ భక్తిగా దీపాలు విడిచిపెట్టడం కానీ దే భక్తిగా దానం చేయడానికి గుళ్ళోకి వచ్చినా కానీ భగవంతుడు స్మరించకుండా ఆశమ్మ బోసెమ్మ అటు ఇంటి దగ్గర కోడలు తిట్టుకుంటూనే మీరు భగవంతుడు దర్శించారు అని అది మీకు ఏ ఫలితం కల పాపం చుట్టుకుంది మీకు ఇంటి దగ్గర ఉన్నా కానీ ఆవిడ ఇంటిది మీరు రానివ్వటం లేదని ఇంటి దగ్గర తులసకోట దగ్గర దీపాలు వెలిగించి అక్కడ కుండీలో దీపాలు విడిచిపెట్టి కృష్ణార్పణం నారాయణార్పణం కార్తీక దామోదరార్పణ ఉంటే విడిచిపెట్టి జాసంతా మీరు మంచి మంచి పనులు చేస్తున్నారంటే అంటే మీ మీద జాస పెట్టుకుంది ఆవిడ దేవుడి మీదను జీవితాంతకాలు ఏ తప్పు చేయలేదు పోలి సత్యంగా ధర్మంగా ఉండేది దాన ఉపకారం చేసేది అయినా సరే పోలిని మీరు ఆడబడుతున్నారు కొంతమంది అత్తగారులు పీడిస్తూ ఉంటారు కోడలలో పట్టుకు అలాగే మీరు పీడించారు తోటి కూడా అలా ఏడిసింది తోటివాళ్ళు కూడా అటువంటిది అయ్యింది అంటే ఇద్దరు ఉండాలి కానీ ఆ కూడా అత్తగారితో కలిసిపోయి మీరు ఇద్దరు ఈ విధంగా చేయడం వల్ల ఇద్దరికి పాపం తుట్టుకుని మీరు ఎక్కడ ఏడాడు రకాలు ఏడుస్తారు మీరు కింద ఏడావుళ్ళు దాకా తర్వాత యమతో త్రస్తారు మీకోసం ఈ పోలిని స్వర్గానికి తీసుకుపోతున్నామని చెప్పి పోలిని స్వర్గానికి అందుకే పోలి స్వర్గము అనే పేరు వచ్చింది ఈ వేళ జరిగింది అన్నమాట కాబట్టి ఆ విధంగా దీపాలు దానం చేసి ఈరోజు విశేషంగా దాన ధర్మాలు చేయాలి దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తొల వృచికి రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది ధనసు మకర కుంభమీన రాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి ముప్పైవ రోజు కాబట్టి ఆఖరి రోజు కాబట్టి పగలు ఈరోజు ఆహారం తీసుకోకుండా సాయంకాలం సూర్యాస్తమైన ఏడు అయిన తర్వాత రాత్రి భోజనం చేయాలి ఉసిరి పండుని వంకాయని గుంగుడికాయ ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఆక రోజు కదా అంటే తినేయచ్చు కదా అని చెప్పి ఏం తినకూడదు జాగ్రత్తగానే ఈరోజు కూడా ఉండాలన్నమాట అయిపోయింది కదా అని వదిలేయకూడదు ఈరోజు కూడా నువ్వులు తర్పణాలు విడిచిపెట్టడం అలాగే ఉసిరి పండు దానంగా ఇవ్వడం స్వయంపాకాన్ని గోదానము భూదానము దీపదానము దానము వస్త్రదానము స్వయం పాక సర్వదానాలు మీరు ఏవైతే ఇంట్లో ఉన్నాయో మీరు ఏవైతే ఇవ్వ రకరకాల ఎవరికి ఏదైతే అవసరమో లేదా ఏవైతే దానాలు అన్ని దానాలు ఇవ్వాలి దశదానాలు చూడొద్దాం మీరు సర్వదానాలు ఏం చేయాలనుకున్నా మీరు ఏది ఇవ్వాలన్నా బ్రాహ్మణులు ఈరోజు చక్కగా దానం చేసుకోవచ్చు ఇవాళ అలాగే పేదవాళ్ళకు కూడా అన్నదానం చేస్తే ఈరోజు చాలా అన్న సందర్పణ చేయాలి అన్న సమారాధన చేయాలి ఇవాళ చేతి విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి సర్వదేవతలనే కూడా సర్వదేవతాయి పితృదేవతాయ సర్వదేవతలు పితృదేవతలు స్మరించుకోవాలి ఓం అమృత హెస్వ సమస్త దేవత పితృదేవత అభిస్వా కార్తీక దామోదర హిస్వహ అనేటువంటి హోమం చేసి పూర్ణాహుతి చేసుకోవాలి ఇవాళ అలా చేసుకుంటే కార్తీక దామోదరి అనుగ్రహం ఆత్మస్థైర్యము ధైర్యము విజయము వీరత్వము అలాగే ప్రారంభ సంచిత ఆగామి కర్మల సైతం నశించిపోతాయి అకాల మృత్యుభయం అనేటువంటిది లేదు ఆయుర్వృద్ధి కలుగుతుంది కుటుంబాభివృద్ధి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలిగి జీవితాంతకాల సుఖ సౌఖ్య భోగభాగ్యాలు అనుభవించే అంతమంది వీళ్ళు మోక్షాన్ని పొందడానికి ఈ దానాలు ఈ వ్రతాలు ఈ కథలు ఈ పురాణాల్లో మనకు తేలిగ్గా సునాయాసంగా తెలియజేయడం కోసం పురాణం అంతర్గతంగా కార్తీక మహత్సాన్ని కూడా మీకు భక్తి వన్ తెలుగు వన్ అందించింది అలాగే కార్తీక పరిహారాలు కూడా భక్తి వల్ల మీకు చక్కగా ఏ రోజు ఆరోజు వివరించి చెప్పడం జరిగింది మీరందరూ కూడా సుఖశాంతులతోటి అభివృద్ధిని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం నా పేరు వి సీతారామాచార్యులు శ్రీనివాస కళ్యాణ యుద్ధం శ్రీనివాస కళ్యాణాలు జరిపిస్తూ ఉంటాం అనేక సేవా సంస్థల ద్వారా మహిళా సంస్థల ద్వారా అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి నా ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ తెలుగు వన్ భక్తి వన ద్వారా కూడా సంప్రదించవచ్చు ఈరోజు విశేషమైన విస్తారమైన దానాలు ఆచరించాలి అంతేకాకుండా ఎలా అయితే రోజు నియమంగా ఒంటిపొడి ఏకభక్తంగా నక్తంగా అలాగే ఈరోజు కూడా ఉపవాసంగా ఒక పోటే భోజనం చేయాలి ఉదయమైనా చేయాలి సాయంత్రం ఒక పూటే భోజనం చేసి ఇవేళ కూడా నియమంగానే ఉండాలి అని మనకి చెప్ప జరుగుతుంది భగవద్గీతలో ఈరోజు చక్క కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారంటే పార్దాయ భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతమృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యా అంబా ఖామనుసందా భగవద్గీతే భవద్వేషిణీ మాదిదేవరుషపురాణ విశ్వ పరం నిదానం వేత్తి వేద్యం విశ్వమనంత రూపం ఓ అనంత రూప నీవు ఆదిదేవుడవు సనాతనుడవు ఈ జగత్తుకు పరమ ఆశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరంధాముడవు ఈ జగత్తుకు అంత అంతయు నీవే పరిపూర్ణమై పరిపూర్ణమైనటువంటి వాడవు అని మీకు చెబుతూ ఇంకా వాయుర్యమోగ్ని వరుణా శాంక ప్రజాపతిత్వం ప్రపితామహస్యం నమో నమస్తేస్ సహస్రకృత్ భూయోపి నమో నమస్తే నీవే వాయుదేవుడవు యముడవు అగ్నివి వరుణుడవు చంద్రుడవు ప్రజాపతివి బ్రహ్మవు బ్రహ్మకు జనకుడవు నీవే వేలాది నమస్కారాలు మరలా మరలా నమస్కారాలు ఇంకా నమస్కారాలు అని చెప్పి అన్ని దిక్కులకి నమస్కారం సర్వం నీవే ఉన్నా కాబట్టి అంతా నీకే నమస్కారం అని చెప్పి చెబుతూ ఉన్నారు ఈరోజుతోటి మనకి కార్తీక మాసం పూర్తయిపోయింది సర్వధానాలు కూడా ఆచరించుకోండి అలాగే ఈ రోజు నుంచి కూడా కార్తీక మాసం వెళ్ళిపోయి మార్గశిర మాసం ప్రారంభమైంది కాబట్టి అందరూ కూడా ఇంకా మిగతా విషయాలన్నీ రేపు తెలియజేద్దాం ఈరోజు స్వస్తి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి